చేసింది కదండి 53 పొలాలని కార్పొరేషన్ పెట్టారుగా న్యాయమే చేసిందిగా అందరికీ బాగానే న్యాయం జరిగింది అనుకో అనుకుంటున్నాం మేము ఇప్పుడు కార్పొరేషన్ పెడితే ఎవరి పొలాలు వాళ్ళు ఇంప్రూవ్ చేసుకుంటారుగా మళ్ళీ ఓసీలకు కూడా చేయాలి ఓసీలు అంటే మళ్ళీ ఓసీలకు కూడా చేయాలిగా వాళ్ళకు కూడా చేయాలి బీసీలు అంటే ఇప్పుడు 53 పొలాలు ఓసీలు వీళ్ళంటే మళ్ళీ వాళ్ళకు కూడా చేయాలి న్యాయం చేయాలిగా కుల వర్గీకరణ అంటే మళ్ళీ ఆయన కాస్ట్ కాదుగా బీసీ కాదుగా ఆయన ఓసీ కిందే కదండి రెడ్డి గారండి అందరికీ ఇప్పుడు సమానంగా ఓసీలకి ఇప్పుడు మా ముస్లింస్ కూడా బాగానే ఉందిగా బాగానే ఉందండి ప్రస్తుతానికి లేకపోతే కొద్ది డెవలప్మెంట్ ఇంకా అవ్వాలి ఈ ఫస్ట్ సారి కదా రెండోసారి ఏమైనా చూడాలి సంసనార్ బాగానే ఉంది బాగానే చేసినట్టు ఉంది కార్పొరేషన్లు ఏర్పాటు చేసినా ఏది ఉన్నా ఎట్లా ఉన్నా అందరికీ ఎవరైతే నీడీ పీపుల్ ఉన్నారో వాళ్ళకి సహాయం అందిస్తే వాళ్ళు ఏదన్నా స్వయం ఇదిగా వాళ్ళు డెవలప్ అవ్వడానికి ఉపయోగపడే విధంగా ఉండాలి ఇప్పుడు రకరకాల కార్పొరేషన్స్ పెట్టారు బాగున్నాయి అన్నీ కాకపోతే ఇన్ని రకాలు నిరుద్యోగులు రాజకీయ నిరుద్యోగులు పదవుల కోసం అనే విధంగా ఉండకుండా దాని నుంచి కులాల వారీగా విభజించకుండా ఎవరైతే పేదరికంలో ఉన్నారో వాళ్ళ దీని మీద స్వయం ప్రతిపత్తి మీద బతకడానికి అవసరమైనటువంటి ఆర్థిక సహాయం చేసి వాళ్ళు డెవలప్ అయ్యే విధంగా ఉంటే బాగుంటుంది అంటే కార్పొరేషన్లు ఏర్పాటు చేసినంత మాటకు న్యాయం చేసినట్టయితే కాదు ఎవరైనా సరే పేర్లు పదవులు ఇటువంటివి కాదు కావాల్సింది దీని ఫలితాలు ఎలా ఉంటాయి ఒక 3 మంత్స్ 6 మంత్స్ వీళ్ళు ఎంతమందికి వీళ్ళు సహాయం చేశారు వాళ్ళు ఆ విధమైనటువంటి ఆర్థిక లబ్ధి పొంది అభివృద్ధి చెందారనేటటువంటిది మనం పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది అదే నేను చెప్పేది ఏంటంటే ఓసీలు బీసీలు ఎస్సీలు ఎస్టీలు అనేటటువంటి కులాల విభజన అయితే వద్దు ఎవరైతే వెనకబడిన తరగతులు ఉన్నారో ఆర్థికంగా అందరినీ గుర్తించండి వాళ్ళందరికీ సహాయపడే విధంగా ఏర్పాటు చేయండి ఆర్థిక అవసరాలు కానీ లేకపోతే విద్యా అవసరాలు వైద్యం ఏదైనా సరే కులాల విభజన అనేటటువంటిది వద్దు వాళ్ళు ఆర్థికంగా వాళ్ళు ఏ లెవెల్లో ఉన్నారు వాళ్ళకి ఏం అవసరం అయితే ఉన్నాయి వాటిని గుర్తించి దాని ద్వారా ఇప్పుడు ఒక 10,000 1,00,000 రూపాయలు సాయం చేస్తున్నాం అది మనం చేసినటువంటి ఇక్కడి నుంచి తీసుకున్నటువంటి రుణం 50,000 నాకు ఒక 1 ఇయర్లోనో ఒక 6 నెలలోనో నేను ఖర్చు పెట్టుకుంటా తర్వాత మళ్ళీ 1 ఇయర్ మళ్ళీ 1,00,000 రూపాయలు మళ్ళీ 2 లక్షలు ఇస్తారా నేను తీసుకున్నటువంటి లోన్ అమౌంట్కి తగ్గట్టుగా ఫ్యూచర్లో నాకు నెల నెల ఇన్కమ్ వచ్చే విధమైనటువంటి నేను వ్యాపారం కానీ లేకపోతే ఇంకేదైనా వృత్తి కానీ అవలంబిస్తే ప్రభుత్వానికి భారం అవ్వదు నేను కూడా అభివృద్ధి చెందినవాడిని అవుతా ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఆ విధంగా హోప్ ఇవ్వాలి ఆ విధంగా ఎవరికి వాళ్ళు బతికే విధంగా గుర్తించాలి కానీ కుల విభజనలు అయితే మళ్ళీ వేళ్లలో రకరకాలైనటువంటి తెగలు కులాలు మతాలు ఇటువంటి రావటం తర్వాత అవి ఒక వర్గానికే చెందటం దానివల్ల మళ్ళీ ఒక 6 నెలలకి మళ్ళీ మామూలు సాధారణ స్థితికి గతంలో ఉన్న విధంగా అయిపోవటం ఇవన్నీ జరగకుండా ఉండే విధంగా చూడాలి బీసీలకి ఒక వర్గానికి న్యాయం చేసినట్టే అది సార్ చెప్పినట్టుగా ఇప్పుడు ఒక వర్గంని పట్టుకొని వాళ్ళకేదో చేయడం కాకుండా ఫైనాన్షియల్గా ఎవరెవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళ టాలెంట్ కూడా తీసుకోవాలి గుర్తించడమే కాదు వీక్గా ఉన్నదే కాకుండా దానికి స్క్రూటినైజ్ కూడా చేయొచ్చు నేను ఒక ఇండస్ట్రీ పెట్టడానికి నాకు టాలెంట్ ఉంది అనేది నిజంగానే ఇతని దగ్గర టాలెంట్ ఉంది అని అంటే ఇతనికి ఏ విధంగా వీళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటానికి ఏ విధమైన సహాయం చేయొచ్చు అలా చేస్తే ఏంటంటే మళ్ళీ మళ్ళీ వాళ్ళు వీళ్ళ హెల్ప్ కోసం ఎదురు చూడకుండా ఉంటారు అది నా ఒపీనియన్ తప్పకుండా జరుగుతుంది జరగటలేదు అని అంటలేదు కొంత మటుకు న్యాయం జరుగుతుంది బీసీ వర్గాలకి సొసైటీస్ అని కార్పొరేషన్ అని చెప్పేసి అది విడగొట్టి వాళ్ళకి ఏదో సహాయం చేయాలనే దీంతో ఉంది అందులో ఎంతో కొంత న్యాయం లేకపోలేదు కాకపోతే ఏంటంటే అలాగే అందరినీ కూడా గుర్తించి అందరికీ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ప్రతి నెల వాడి సంసారం నడుపుకోవడానికి సరిపడా సంపాదించుకునే ఏర్పాటు చేస్తే వాళ్ళ ఇంతింత కోట్లు కూడా వెచ్చించాల్సిన అవసరం ఉండదు అది అన్నిటికీ ఒకే ఆన్సర్ అమ్మా దీనికి విడివిడిగా ఏం లేదు ఇప్పుడు సార్ చెప్పినా నేను చెప్పినా ఓవరాల్గా ఏంటంటే ఇది ఓవరాల్గా చెప్పదలుచుకుంది ఏంటంటే అందరికీ వీకర్ సెక్షన్స్కి అందరికీ ఉపయోగపడేలాగా ఏ నిర్ణయం తీసుకున్నా పర్వాలేదు కాకపోతే అది ఏదో సంవత్సరానికి మళ్ళీ గవర్నమెంట్ ఏమైనా ఇస్తుందా మళ్ళీ గవర్నమెంట్ ఏమైనా ఇస్తుందా అని వీళ్ళు ఎదురు చూసే పని లేకుండా ఒకసారి ఏదైనా హెల్ప్ చేస్తే ఇక వాడి బ్రతుకు వాడు బతికే విధంగా చేస్తే బాగుంటుందని నా ఒపీనియన్.
ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.